హాయ్ వర్స్, ఈ వీడియోలో మీకు ఈ వారంలో మనకి మెగా డిఎస్సి అయితే రాబోతుంది. ఈ మెగా డిఎస్సి సుమారు 11,000 పోస్టులకి గ్రీన్ సిగ్నల్ అయితే. పూర్తి వివరాలు ఈ వీడియో తెలుసుకోవచ్చు. ఈ వారంలోనే మెగా డిఎస్సి 11,060 పోస్టులకి భర్తీకి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు. ఈ మెగా డిఎస్సికి సంబంధించి ఇంకా మిగిలిన వివరాలు చూసే ముందు, ప్రతి ఒక్కరు చాలామంది వీడియో చూస్తున్నారు కానీ ఎంతో కష్టపడి చేసిన వీడియోస్ మాత్రం మీరు లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయాలి. అలా చేస్తేనే చాలామందికి ఈ వీడియో అయితే రీచ్ అవుతుంది. ఇప్పుడు మనం మెగా డిఎస్సికి సంబంధించిన అప్డేట్స్ మనం మాట్లాడుకుందాం. సో ఇక్కడ మనం గమనించుకున్నట్లయితే మెగా డిఎస్సికి సంబంధించి ఒక న్యూస్ రావడం జరిగింది. సో ఈ వారంలోనే మెగా డిఎస్సి 11,060 పోస్టులకి భర్తీకి సన్నాహాలు. రాష్ట్రంలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఈ వారంలోనే జారీ చేసేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తుంది. దాదాపు 11,060 పోస్టులను భర్తీ చేయనున్నట్టు ఇప్పటికే మెగా డిఎస్సి నిర్వహణపై సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా డిఎస్సి సంబంధించిన నివేదికను విద్యాశాఖ సిద్ధం చేసి అన్నట్లు సీఎం కార్యాలయం కూడా పంపినట్లు, అక్కడి నుంచి అనుమతి రాగానే నోటిఫికేషన్ విడుదల అవ్వబోతున్నట్లు అయితే తెలిసింది. అంటే ఇప్పుడు ఫైనల్గా వీళ్ళు 11,060 పోస్టులకి సంబంధించి వీళ్ళు ఈ నివేదికను సీఎం గారికి పంపించడం జరిగింది. తన అప్రూవల్ రాగానే వెంటనే నోటిఫికేషన్ విడుదల చేస్తాము. ప్రస్తుతం అయితే ఈ 11,060 పోస్టులకి సంబంధించి తెలంగాణలో గుడ్ న్యూస్ అయితే రాబోతుంది. ఎందుకంటే గత 5-6 సంవత్సరాలకు పైననే నోటిఫికేషన్ రాక, ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ రాక చాలామంది నిరుద్యోగులు ఈ ఉద్యోగాల కోసం వెయిట్ చేసే వాళ్ళు ఉన్నారు. వారికి ఇది ఒక శుభ పరిణయం అని చెప్పుకోవచ్చు. ఒకవేళ అఫీషియల్గా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం ఫీజు ఎంత ఉంటుంది, అప్లై ప్రాసెస్ ఏంది, అవన్నీ వివరాలు కూడా మీకు స్టెప్ బై స్టెప్ మన ఛానల్ నుండి చూపిస్తాను అప్పుడు. సో అంటే ఎలా అప్లై చేసుకోవాలి, క్వాలిఫికేషన్స్ ఏంటి, అన్ని వివరాలు కూడా మన ఛానల్లో చూపిస్తాను. ప్రస్తుతం అయితే మీకు ఇంటిమేషన్ వీడియో రాబోతుంది. ఈ వీడియో చూసిన తర్వాత ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు మళ్ళీ ప్రిపరేషన్ అయితే మళ్ళీ మొదలు పెట్టుకోవచ్చు. సో ఖచ్చితంగా 100% అయితే నోటిఫికేషన్ రాబోతుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.